అగ్నిపథ ఆందోళనలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది, ఎటువంటి సవరణలు చేసింది అనుకోవచ్చు? శంకరి, కేంద్ర హోంశాఖ ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే అగ్నివీరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కీలకమనే చెప్పొచ్చు. ఎందుకంటే అగ్నివీరులకు ఏదైతే అగ్నిపథ్ పథకంలో చేరినటువంటి వాళ్ళంతా కూడా కేవలం 4 సంవత్సరాలు మాత్రమే మిలిటరీలో ఉంటారు. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటి అన్న దానిపైనే ప్రధానంగా ఇప్పుడు ఆందోళన జరుగుతుంది. ప్రతిపక్షాలు కూడా అదే అంశం పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర అగ్నిపథ్ పై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. అగ్నివీరులకు ఏదైతే బిఎస్ఎఫ్, అదేవిధంగా సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బి ఇటువంటి కేంద్ర సాయుధ బలగాలు, పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 10% రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ప్రకటన కూడా చేశారు, ఒక ట్వీట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. అగ్నిపథ్ పథకం కింద ఆర్మీకి ఎంపిక 4 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర సాయుధ బలగాలు, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ లో 10% రిజర్వేషన్ ఇస్తామని ఆ యొక్క ట్వీట్ లో అమిత్ షా వెల్లడించారు. సాయుధ పోలీస్ బలగాలు, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని కూడా అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పెంచింది. మరోపక్క అగ్నివీరు తొలి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ తొలి బ్యాచ్ వారికి కూడా కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఉన్నట్లు కూడా అమిత్ షా ప్రకటించారు. ఇది ఖచ్చితంగా అగ్నివీరులకు సంబంధించి, అగ్నిపథ పథకానికి సంబంధించి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలకు కొంత ఇది అంటే ఆ విమర్శలను తిప్పికొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇతర శాఖలు కూడా నిర్ణయం తీసుకుంటే అగ్నిపథకు సంబంధించినటువంటి అంశంపై కొంత ఈ యొక్క అగ్నిపథ పై ఎవరైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారో వారు కొంత శాంతించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అందరూ కూడా అడుగుతున్నటువంటి మాట, అగ్నివీరులు అగ్నిపథకంలో చేరిన తర్వాత 4 ఏళ్ల తర్వాత బయటకు చేంజ్ చేయాలి, వాళ్ళకి 11 లక్షలు 12 లక్షలు ఇస్తారు సరే, కానీ దానికి సంబంధించి మిలిటరీ యొక్క కల్చర్ ను నాశనం చేసినట్టు అవుతుంది. అంతేకాకుండా విద్యార్థులు కూడా తర్వాత భవిష్యత్ ఏంటి అంధకారంలో ఉంటుంది అని కూడా చెప్తున్నారు. 12వ తరగతి సర్టిఫికేట్ ఇస్తాం, ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా, ప్రాధాన్యత ఇచ్చే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖల నియామకాల్లో కూడా కొంత రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా దాన్ని నమ్మలేనటువంటి పరిస్థితి. అయితే అందులో భాగంగా కేంద్ర హోంశాఖ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కొంత వివరటనిచ్చే అంశమని మనం చెప్పొచ్చు. మొత్తానికి అయితే కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మరోపక్క శంకరి, ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఖచ్చితంగా అగ్నిపథ్ పై వెనక్కి తగ్గేది లేదు, అగ్నివీరులకు న్యాయం చేస్తాం, ఖచ్చితంగా ఈ దేశం కోసం ఈ యొక్క అగ్నిపథ్ మంచి పథకంగా మారబోతుంది, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వాళ్ళంతా ఆ తర్వాత దీన్ని అభినందించే సమయం వస్తుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు సీనియర్ ఉన్నతాధికారులతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అగ్నిపథ్ పథకంపై ఎందుకు దేశవ్యాప్తంగా ఈ విధంగా ఆందోళన చెలరేగుతున్నాయి, ఉద్యమాలు వస్తున్నాయి అన్న దానిపైన సమీక్ష నిర్వహించి దానికి అనుగుణంగా తగిన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి దానిపైన ఒక ప్రకటన కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క అగ్నివీరులకు బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన అయితే కొంత ఊరటనిచ్చే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.